అందరికీ నమస్కారం అండి నేను ఈ వీడియో టీ మిక్సర్ ఛానల్ వాళ్ళ కోసం చేస్తున్నాను నేను ఈరోజు దుర్గ గుడికి సంబంధించిన వివాదం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను ఒక్క దుర్గ గుడే కాదు హిందూ దేవాలయాలు అన్నిట్లలో జరుగుతున్న వివాదాలు టీటీడీ కానివ్వండి శ్రీశైలం కానివ్వండి శ్రీకాళహస్తి కానివ్వండి ఇప్పుడు అమ్మవారి గుడి కానివ్వండి మా ఊరి గుడి కానివ్వండి ప్రతి ఊర్లో జరుగుతున్న ఈ వివాదాలు ఎక్స్పెషలీ హిందూ దేవాలయాల్లోనే జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి ఆ జరగడానికి కారణం ఏంటి సో ఇవి మాట్లాడే ముందు మనం ఇంకొంచెం మాట్లాడుకుందాం రాజకీయ నాయకులు మారిన ప్రతిసారి ప్రభుత్వాలు మారిన ప్రతిసారి మనకు మార్పు అనేది కనిపిస్తుంది దేవాలయాలకు సంబంధించిన ఈవోలు కానివ్వండి కమిటీ మెంబర్స్ కానివ్వండి మారుతూ వస్తారు ప్రతిసారి ప్రతిసారి మారుతూనే ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రూల్ పెడతారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇది తీసుకొని వస్తారు ఇప్పుడు మన దుర్గ గుడికి సంబంధించిన వివాదం గురించి మాట్లాడుకుంటే ఒక సంవత్సరం నుంచి జరిగిన విషయాలు మాట్లాడుకుందాం నేను నా సొంతంగా చెప్పట్లేదు మీరు కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేసుకోండి ఒక్క సంవత్సరం నుంచి జరుగుతున్న వివాదాలు ఏమేమి వివాదాలు జరుగుతున్నాయి ముందుగా టెండర్లకు సంబంధించిన వివాదాలు చాలా పెద్ద ఎత్తున జరిగాయి ఉన్న ఒక సెక్యూరిటీ కంపెనీ నెలకు ఇరవై లక్షలు ఇచ్చేవాళ్ళు నూట డెబ్భై మంది సెక్యూరిటీ గార్డ్స్ ఉండేవాళ్ళు ఆ గుడికి నేను వీడియోలోనూ యూట్యూబ్లో స్వయంగా చూశాను నూట డెబ్బై మంది సెక్యూరిటీ వాళ్ళు కాక సెక్యూరిటీ ఇన్ఛార్జెస్ గార్డ్స్ పోలీసు ఇంత సెక్యూరిటీ ఉందండి ఆ గుడికి మామూలు సెక్యూరిటీ కూడా అది చాలా ఎక్కువ సెక్యూరిటీ ఉంది ఆ గుడిలో ఒక కంపెనీ ఉండేది దాన్ని తీసేసి ఇంకొక అంతర్జాతీయ కంపెనీకి ఇచ్చారు నేను దాని గురించి కూడా కొంచెం ఏంటి కంపెనీ ఎవరిది ఎక్కడుంది ఏమి అని ఓకే దాని గురించి మనం ఏ జడ్జ్ చేయకూడదు కాబట్టి అది అక్కడే వదిలేద్దాం అర్ధరాత్రి పూటల సుమారు పన్నెండు వంటి గంట అప్పుడు గా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అది అర్ధరాత్రి పూటలో ఉత్తర్వులు ఇచ్చారు ఎందుకు ఇచ్చారో ఏమో మనకైతే తెలియదు పగలేవచ్చు కదా అర్ధరాత్రి వాసిన ఉంది అది కాక దుర్గా భవానీల విషయంలో చాలా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారంట వాళ్ళని తిట్టారంట వాళ్ళని సరిగ్గా విసుక్కున్నారంట వాళ్ళకి కావాల్సిన హోమగుండాలు కానివ్వండి వాళ్ళు దించుకోవడానికి కావాల్సిన టేబుల్స్ కానివ్వండి ఏది అరేంజ్ చేయలేదు వాళ్ళు రెండు నెలల ముందే వచ్చి ఇచ్చి వెళ్ళినా కూడా వాళ్ళకి ఏ అరేంజ్మెంట్స్ జరగలేదు ఇది కాకుండా ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది దుర్గ గుడికి లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఎన్ఎస్ఎస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ వాళ్ళు వాలంటీర్స్గా వచ్చేవాళ్ళు అమ్మాయిలు మంది అమ్మాయిలు వచ్చేవాళ్ళు ఒక టెన్ ఇయర్స్ నుంచి అక్కడ టెన్ ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా జరుగుతున్నాయి ఈసారి ఈసారి మాత్రమే జరిగింది ఇన్నేళ్లలో ఎన్ఎస్ఎస్ అమ్మాయిల్ని అబ్బాయిల్ని బయటికి లిటరలీ బయటికి గెంటేశారు అది ఆ అమ్మాయిలే చెప్పారు మీరు కావాలంటే వీడియోలు చూడండి ఆ అమ్మాయిలే చెప్పారు వాళ్ళని గెంటేసారని అంత గెంటేయాల్సిన అవసరం ఏముంది నాకైతే నిజంగా అర్థం కదా ఆ మేడం కూడా చెప్పారు ఆ ఎన్సీసీ మేడం ఎవరైతే వాళ్ళని పిలుచుకొని వచ్చారో వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ కానీ ఏం బాలేదు మమ్మల్ని అసలు లోపల ఎవరిని డ్యూటీ చేయకుండా బయటికి తోసేశారు ఇది నేను స్వయంగా చెప్పట్లేదండి మీరు యూట్యూబ్లో కావాలంటే వీడియోస్ వెతుక్కొని మా అమ్మాయిలు కూడా చాలా బాధపడ్డారు ఆడపిల్లల్ని బయటికి తోసేశారన్న విషయాన్ని పక్కన పెడితే ఎందుకు తోసేశారు ఎందుకు గుడి లోపలికి ఎవరిని రానివ్వట్లేదు వాలంటీర్స్ అనేది వాళ్ళు ఏ ఊర్లో అయినా పనిచేస్తారు మా ఊరు గుళ్ళో కూడా పనిచేస్తాను జాతర అప్పుడు మేము కూడా చేసాం వాలంటీర్స్గా బయటికి తోచాల్సిన అంత అవసరం ఏముంది అంటే వాళ్ళు అనుకున్న వాళ్ళు తప్ప ఇంకెవరు లోపలికి రాకూడదనా లేదా లోపల ఇంకేమన్నా ఉందనా ఎవరిని లోపలికి రానివ్వట్లేదు వాలంటీర్స్ని వాలంటీర్స్ వెరీ ఇంపార్టెంట్ చాలా 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 ముఖ్యం వాళ్ళే ఇది నీళ్ళకి సంబంధించి కానివ్వండి ముసలి వాళ్ళకి హెల్ప్ చేయడము ఇలాంటివన్నీ చేసేది వాలంటీర్సే అది అమ్మాయిలను కూడా చూడకుండా వాళ్ళని బయటికి తోసేసారు ఎందుకు నాకు ఎక్కడో కొంచెం ఎందుకు ఇది నాకు సరిగ్గా అనిపించలేదు ఇలా మనం వెనక్కి వెళుతూ వెళ్తూ వెళ్తూ వస్తే ప్రతీది ఏదో ఒక వివాదం ప్రతీదీ ఏదో ఒక వివాదం ఒక వన్ ఇయర్ నుంచి జరుగుతుంది ఈ గుడే కాదండి మన పింక్ డైమండ్ అని తిరుమల వెంకటేశ్వర స్వామి టికెట్లకు సంబంధించి లడ్డూ ప్రసాదాలకు సంబంధించి ప్రతీది ప్రతీది మా ఊర్లో అయితే భూములకు సంబంధించిన వివాదాలు కానివ్వండి ఎన్ని వివాదాలు కావాలంటే గుళ్ళ చుట్టూ అన్ని వివాదాలు ఉన్నాయి ఎందుకు ఎందుకు హిందువుల గుళ్ళ చుట్టూ మాత్రం వివాదాలు ఉన్నాయి రాజకీయ నాయకులు మారిన ప్రతిసారి ఈవోలు ఎందుకు మారుతున్నారు అసలు మన గుళ్ళు ఎందుకండి రాజకీయ నాయకుల చేతులేకపోతున్నాయి మన వాళ్ళలో ఎందుకు ఆ యూనిటీ ల్యాక్ అయింది మన ప్రతి గుడి చిన్న గుడి దగ్గర నుంచి పెద్ద గుడి వరకు రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉంటున్నాయి నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి ఒక్క చిన్నదానికి కూడా వంద మంది గొంతు తెరిచి మాట్లాడతారు వెయ్యి మంది కలిసి పోరాడతారు ఆ యూనిటీ మనలో ఎందుకు తగ్గిపోయింది ధర్మం అంటే గుడి అంటే దేవుడికి పోయి దండం పెట్టుకుని రావడం కాదు ధర్మానికి హాని జరిగినప్పుడు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఆ ధర్మం కోసం నిలబడాలి మిమ్మల్ని పోరాటాలు యుద్ధాలు చేయనట్లేదు మీరు ఎందుకు అడగట్లేదు వీ హ్యావ్ టు క్వశ్చన్ మనం రైజ్ అయ్యి క్వశ్చన్ చేయాలి ఇది మా గుడి ఎందుకు ఇలా చేస్తున్నారు ప్రతి ఒక్కరూ అడగాలి ఈ అడగడం అనేది తగ్గిపోతుంది నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఇన్ని గుళ్ళు ఉండి ఇంత ధనం ఉండి ఇంత ఇది ఉండి ప్రతిసారి వివాదం ప్రతిసారి ఏదో ఒక వివాదం ప్రతిసారి ఏదో ఒక అన్యాయం జరుగుతుంది నేను దేవుడికి జరుగుతుంది చెప్పట్లేదు ధర్మానికి అన్యాయం జరుగుతుంది ఎందుకు అసలు రాజకీయ నాయకుల చేతులకు ఎందుకు పోవాలి మన గుళ్ళకంటూ ఒక సిస్టం ఎందుకు లేదు పర్మనెంట్ సిస్టమ్ ఎందుకు లేదు ఎంఆర్ఓ ఎంపీఓ కలెక్టర్ ఆఫీసులు ఉన్నట్లు మనకెందుకు గుళ్ళలకు గుళ్ళకు ఒక కరెక్ట్ గవర్నమెంట్ ఎందుకు లేదు ఎవరు వచ్చినా సరే మారుస్తూనే ఉంటారు ఎవరు వచ్చినా సరే మారుస్తూనే ఉంటారు ఇలా మారుస్తూ పోతే ఎప్పటికంటే మన గుళ్ళు డెవలప్ అయ్యేది మనకంటూ ఒక పర్మనెంట్ వ్యవస్థ కావాలి అని మనం పోరాడాలి అనుకుంటున్నాం ఎందుకంటే ప్రతిసారి మారుస్తూ పోతూ ఉంటే డెవలప్మెంట్ అనేది జరగట్లేదు మళ్ళీ వచ్చి మొదలెట్టు టెండర్ల దగ్గర నుంచి ప్రతిదీ ప్రతీది ఎంత డబ్బు వేస్ట్ అయిపోతుంది తెలుసా ఒక నెలకి ఇరవై లక్షలు సెక్యూరిటీకి ఇస్తూ కూడా ఇన్ని పోగొట్టుకుంటున్నారంటే ఒక దుర్గ సెక్యూరిటీకి ఇరవై లక్షలు ఖర్చు అయితే తిరుమలలో ఎంత ఖర్చు అవుతుంది శ్రీశైలంలో ఎంత ఖర్చు అవుతుంది శ్రీకాళహస్తులో ఎంత ఖర్చు అవుతుంది ప్రతి పెద్ద పెద్ద గుళ్ళల్లో ఎంత ఎంత లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నారు సెక్యూరిటీ కానీ సెక్యూరిటీ లేదు ఎవరిదా ఆ డబ్బు ఎవరి డబ్బు అని రాజకీయ నాయకులు వచ్చిన ప్రతిసారి మార్చి మార్చి ఖర్చు పెడుతున్నారు ఆ డబ్బు మనది భక్తులు అమ్మవారికి అయ్యవారికి కానుకలు సమర్పించుకున్న భక్తితో సమర్పించకున్న ధర్మంతో సమర్పించుకుంటున్నారు కానీ ఆ డబ్బు పూర్తిగా వ్యర్థమైపోతుంది కాబట్టి మనం దీని గురించి ఒక స్టాండ్ కానీ ఖచ్చితంగా తీసుకోవాలి షేర్ చేసి పద్దం లేస్తే వాట్సాప్లో ఒక గుడ్ మార్నింగ్ మెసేజ్ అమ్మవారి ఫోటో పెడితే ఐ థింక్ దిట్ ఈస్ నాట్ ఎనఫ్ అది సరిపోదు మనం చేయాల్సింది ఇంకా చాలా ఉంది ధర్మం కోసం ప్రతి ఒక్కరు అడగండి మీ రాజకీయ నాయకులను అడగండి వస్తారుగా ఓట్ల కోసం ప్రతి ఒక్కరూ మీ గొంతు రైస్ చేయండి ప్రతి ఒక్కరూ మాట్లాడండి ఈ విషయం గురించి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి ప్రతి ఒక్కరూ మాట్లాడాలి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఏం జరుగుతుంది అన్న విషయం మన గుళ్ళ పరిరక్షణ కోసం పోరాడాలి మన గుళ్ళో వేసే ప్రతి రూపాయి దుర్వినియోగం అవ్వకుండా సద్వినియోగం అవ్వడం కోసం పోరాడాలి మీరందరూ పోరాడతారని ఆశిస్తూ మీరందరూ క్వశ్చన్ చేస్తారని ఆశిస్తున్నా జై హింద్